నమస్తే, వెల్కమ్ టు ఎస్డీసీ న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యాపారులు షాపులు తెరిస్తే 10,000 జరిమానా. మండపేటలో లాక్డౌన్ పాటించని షాపులను మూయించి వేసిన మున్సిపల్ కమిషనర్. కరోనా దెబ్బకు కూరగాయల ధరలకు రెక్కలు. రావులపాలెం మార్కెట్లో వ్యాపారులపై ప్రజల ఆగ్రహం. కరోనాను కలిసికట్టుగా తరిమికొడదాం. పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే దొరబాబు. రామచంద్రాపురంలో లాక్డౌన్ పాటించుకోవడం లేదు. వ్యాపారులకు వాహనదారులకు చివాట్లు పట్టిన పోలీసులు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా షాపులు కానీ వ్యాపార సంస్థలు కానీ తెరిచి ఉంచితే 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని మండపేట మున్సిపల్ కమిషనర్ త్రిపన్న రామ్కుమార్ హెచ్చరించారు. కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో అత్యవసర సర్వీసులు తప్ప మిగతా వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేయాలని ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసిందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలని కమిషనర్ కోరారు. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం ఈ నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించింది. ఈ ఆదేశాలను వ్యాపారస్తులంతా ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. అయితే మండపేట పట్టణంలోని కొంతమంది వ్యాపారులు తమకేమి పట్టనట్లుగా తమ వ్యాపార సంస్థల అన్నింటినీ తెరిచి ఉంచి వ్యాపారాలు చేసుకుంటున్నారు. దాంతో ఉదయం మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ జి సత్యరాజు, సచివాలయం ఉద్యోగులు, పోలీసులు మెయిన్ రోడ్ మున్సిపల్ మార్కెట్లో తెరిచి ఉన్న షాపులన్నింటినీ మూయించి వేశారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం లాక్డౌన్ ప్రకటిస్తే ఇలా వ్యాపారాలు చేయటం పద్ధతి కాదని వ్యాపారులకు చివాట్లు పెట్టారు. ప్రభుత్వం వివరాలను ప్రజలకు తెలియజేసిందని, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆయన పేర్కొన్నారు. వచ్చే వారం 10 రోజులు ప్రజలంతా చాలా క్రమశిక్షణతో మెలగాలని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యానికి ఇచ్చే ఇంపార్టెన్స్ అండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాపారస్తులు అందరూ సహకరించాలి. అలా కాకుండా ఎవరు మాకేం పోద్దులే, మేము ఒక షాప్ తీస్తే ఏమవుద్ది అని షాపులు తీసుకుంటూ పోతే ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తే ఈ కరోనా వైరస్ని మనం ఎలా కట్టడి చేయగలుగుతాం? అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయలేక చేతులు కాళ్ళు పైకెత్తేసాయి. అలాంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండి ఇంటి దగ్గర ఉండి వైరస్కి దూరంగా ఉండి పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసి ఉండాలి. కానీ వ్యాపార సంస్థలు ప్రత్యేకంగా ఏవైతే నాన్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మండపేట మున్సిపాలిటీలో ఓపెన్ చేయడానికి వీలు లేదు. రేపటి నుంచి కనుక ఎవరైనా ఓపెన్ చేస్తే 10,000కి తక్కువ కాకుండా ఫైన్ వేస్తామండి. నాన్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఎవ్వరైనా కూడా అది ఏదైనా కూడా ఓపెన్ చేయడానికి లేదు. ఓన్లీ ప్రజలకు అవసరమయ్యే నిత్యావసర వస్తువులు, పాలు, పెరుగు, ధాన్యాలు, కూరగాయలు, మాంసం అలాంటివి మాత్రమే షాపులు ఓపెన్ చేయాలి. అలా కాగానే ఏవి ఓపెన్ చేసినా వాళ్ళందరికీ ఫైన్ ఉంటుంది. అదే కాదు, ఏవైతే హోటల్స్ ఉన్నాయో హోటల్స్ అన్నీ కూడా ఎవరూ కూడా డైనింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయకూడదు. ఎవరైనా అక్కడ కూర్చొని కనుక తింటూ మేము వచ్చినప్పుడు కనుక నోటీస్ చేస్తే ఫైన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ఫైన్కి కూడా మీరు భయపడకపోతే మిమ్మల్ని జైలుకి కూడా పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇదేమీ చిన్న విషయం కాదండి. ఆదిలోనే దీన్ని కట్టడి చేయకపోతే తర్వాత మీరు ప్రభుత్వాన్ని అనుకోనో అధికారులను అనుకోనో ఉపయోగం లేదు. ఇప్పుడు మేము ప్రత్యేక శానిటేషన్ చేస్తున్నాం. ప్రజలు కొంతమంది వాలంటీర్కి వచ్చి మాకు అక్కడ చేయండి ఇక్కడ చేయండి అని అడుగుతున్నారు. మేము చేస్తాం, చేసే పొజిషన్లో మేము ఉన్నాం కాబట్టి, శానిటేషనే కాబట్టి. కానీ ప్రజల ప్రాణాలు కాపాడే మెకానిజం కొంతవరకే ఉంటుందండి. అది దాటే క్రియ ఈ COVID-19 వైరస్లో ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏవైతే హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయో అవి లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే ట్రీట్మెంట్ చేయగలుగుతాయి. అంతవరకు మాత్రమే మనం కెపాసిటీ బిల్డింగ్ ఉంది. అది దాటిన రోజు మనుషులు ప్రాణాలు పోతున్నా సరే ట్రీట్మెంట్ అందించలేని స్థితికి మనం చేరుకోకుండా ఉండడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం. అలాంటి చర్యలోకి, అలాంటి క్రిటికల్ పరిస్థితుల్లోకి మనం వెళ్ళకూడదండి. అలాంటప్పుడు ప్రజలందరూ సహకరించాలి. ఒక వారం రోజులు, 10 రోజులు కష్టాలు ఉన్నాయి. కొంతమందికి పాపం పనిచేస్తేనే కానీ, ఉపాధి చేస్తేనే కానీ ఇంట్లో గడవని పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా మన ప్రాణం ఉన్న రోజునే వాటికి విలువ ఉంటుంది.
దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ వైరస్కి మన ఇంట్లో ఒక్కరికి ఎఫెక్ట్ అయిందంటే అందరికీ ఎఫెక్ట్ అవుతుంది. కూరగాయల ధరలకు అమాంతంగా రెక్కలొచ్చాయి. ఒకేసారి వాటి ధరలు ఆకాశాన్ని అంటడంతో రావులపాలెంలోని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా వైరస్తో ప్రభుత్వం జిల్లా అంతా లాక్డౌన్ ప్రకటిస్తే దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యాపారులు ప్రజలను దోచుకోవాలని చూస్తున్నారు. రావులపాలెం రైతు బజార్లో కూరగాయలు అందుబాటులో లేకపోవడంతో బయట మార్కెట్లో కూరగాయల ధరలు సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కరోనా వైరస్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నెల 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించింది. దీంతో రావులపాలెం పరిసర ప్రాంతాల్లోని ప్రజలందరూ ఒక్కసారిగా రైతు బజార్కు కూరగాయల కొనుగోలు కోసం రావడంతో రైతు బజార్లో ఉన్న కూరగాయలు ఒక్కసారిగా అమ్ముడుపోయాయి. ఉదయం 11 గంటలకు రైతు బజార్లో కూరగాయలు అందుబాటులో లేవు అన్న సంగతి బయట వ్యాపారస్తులకు తెలియడంతో వారి దగ్గర ఉన్న కూరగాయల ధరలు ఒక్కసారిగా పెంచేశారు. అధికారులు ఈ విషయాన్ని గమనించి ప్రజలకు కూరగాయల రేట్లను అందుబాటులోకి తేవాలని రావులపాలెం ప్రాంత ప్రజలు కోరుతున్నారు. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు మనమంతా కలిసి పోరాడదామని పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ వ్యక్తికి కరోనా వైరస్ సోకలేదని, ప్రజలెవరూ భయాందోళనకు గురి కావద్దని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పిలుపునిచ్చారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని, మున్సిపల్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే దొరబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య, మున్సిపల్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు. పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. కాగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎమ్మెల్యే దొరబాబు చేతుల మీదుగా మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు బీరా విజయశేఖర్, పంతం పద్మశ్రీ, మున్సిపల్ ఏఈ వంశీ, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి భోజనాలు కానీ ఏమైనా కావచ్చు. ఎక్కడ కొద్దిగా డౌట్ వచ్చినా కూడా వెంటనే ఐసోలేషన్కి పంపించే కార్యక్రమం ద్వారా ఈరోజు నిన్న మొన్న పంపించడం జరిగింది. అయినా కూడా అవన్నీ కూడా ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. అయినా ఇప్పుడే ఒక మనిషి కాశీ నుంచి వచ్చారు, కొద్దిగా సిమ్టమ్స్ కనపడుతున్నాయని డాక్టర్స్ చెప్తే ఆమెను కూడా ఇప్పుడు మనం అంబులెన్స్ ద్వారా కాకినాడ పంపించి ఐసోలేషన్కి పంపిస్తాము. ఒకవేళ నిర్ధారణ అయితే ఇప్పటికైతే మన నియోజకవర్గం నుంచి ఏమీ లేవు. డాక్టర్లు అప్రమత్తంగా ఉన్నారు, స్టాఫ్ను కూడా వీళ్ళందరినీ కూడా. కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను స్వీయ రక్షణ పద్ధతులను పాటించమని పదే పదే చెబుతున్న రామచంద్రాపురం పట్టణంలో ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు. వ్యాపార సంస్థలు తెరిచి ఉండడం, ప్రజలు వాహనాల్లో రోడ్లపైన తిరగడంతో పోలీసులు, మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి వ్యాపారులకు, వాహనదారులకు చివాట్లు పెట్టారు. రామచంద్రాపురం పట్టణంలో ప్రజలు, వ్యాపారులు లాక్డౌన్ పట్టించుకోకుండా ప్రజలు, వ్యాపారులు తమ తమ పనుల్లో నిమగ్నమై విచ్చలవిడిగా రహదారులపై తిరగడం జరిగింది. ఆర్టీసీ బస్సులు తప్ప మిగతా అన్ని రవాణా వాహనాలు, సూపర్ బజార్లు, ఇతర వ్యాపార సంస్థలు, కార్యాలయాలు పనిచేయడం జరిగింది. దాంతో పోలీసులు, మున్సిపాలిటీ అధికారులు తెరిచి ఉన్న షాపుల వద్దకు వెళ్లి బంద్ చేయించారు. ప్రపంచాన్ని కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ నివారణకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు, జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని రామచంద్రాపురం పోలీసులు విస్తృత ప్రచారం చేసి మొదటి రోజు విజయవంతం చేశారు. ప్రభుత్వం మార్చి నెల 31 వరకు లాక్డౌన్ ప్రకటించడంతో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సహకరించాలని అధికారులు కోరారు.
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్పై నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ బిక్కవోలు మండలంలో వ్యాపార వాణిజ్య సముదాయాలు తెరవడంతో పాటు జనసంచారం యథావిధిగా సాగింది. దీంతో స్పందించిన బిక్కవోలు ఎస్ఐపి వాసు వ్యాపార వాణిజ్య సముదాయాలను మూయిస్తూ ఈ నెల 31 వరకు నిత్యావసరాల దుకాణాలు తప్ప మిగిలినవి తెరవొద్దని హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించి దుకాణాలు తెరిచినా, నిత్యావసర వస్తువులను ఎవరైనా అధిక ధరకు అమ్మినా వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వాసు తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు దుకాణదారులకు అవగాహన కల్పిస్తూ మూయించారు. అయితే జనతా కర్ఫ్యూ ఒక్కరోజు ఇళ్లలో ఉన్న జనం లాక్డౌన్ పట్టించుకోకుండానే నిత్యావసర వస్తువుల కొనుగోలు, వివిధ పనుల నిమిత్తం రోడ్లపైకి మామూలుగా వచ్చారు. వాహనదారులు, ఆటోలు రోడ్లపై తిరిగాయి. కరోనా వైరస్ను నిరోధించేందుకు సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా దాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. కాగా మండలంలోని బలభద్రపురానికి మహారాష్ట్ర నుండి వచ్చిన ముగ్గురు గ్రామవాసులను బిక్కవోలు పిహెచ్సి వైద్యాధికారి డాక్టర్ రాజు వైద్య పరీక్షలు చేసి ప్రస్తుతం వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని తెలిపారు. ప్రస్తుత భయాందోళనలు రీత్యా డాక్టర్ రాజీవ్, ఎంపీడీఓ అనుపమలు వారికి ఎంపీడీఓ గృహ నిర్బంధ నోటీసులు అందజేశారు. నా పేరు వాసు, బిక్కవోలు ఎస్ఐ అండి. ఈరోజు మొదలుకొని మనకి ఈ నెల 31 వరకు మన స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మొత్తం మన స్టేట్ గవర్నమెంట్ లాక్డౌన్ అనేది ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లాలో, మన ఇండియాలో 75 జిల్లాలు, మన జిల్లాలో మన స్టేట్లో దగ్గర దగ్గర ఒక 5 జిల్లాలో ఐదు జిల్లాలో కూడా మనకి లాక్డౌన్గా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. ఈ కరోనా వైరస్ రోజు రోజుకి వ్యాప్తి చెందడంతో నిన్నంతా కర్ఫ్యూ విధించాలి. కర్ఫ్యూలో భాగంగా నిన్న ఏ షాపులు కూడా తీయలేదు. ఈరోజు నుండి లాక్డౌన్ అనేది ఏ విధంగా అంటే ఎమర్జెన్సీ పర్పస్ షాపులు ఏమైతే ఉన్నాయో, మెడికల్ కావచ్చు, కిరాణా కావచ్చు, కూరగాయల షాపులు కావచ్చు, మనకి ఈ ఎమర్జెన్సీ వెహికల్స్ అంటే అంబులెన్సులు, నెక్స్ట్ హాస్పిటల్కి సంబంధించిన అదర్ వెహికల్స్, ఈ హాస్పిటల్స్ అనేవి తీయడం జరుగుతుంది. అలాగే కిరాణా షాపులు ఊరికి 30-40 షాపులు అంటే 30-40 షాపులు తీయడం లేదు, 2 లేదా 3 షాపులు అలా కరెంట్ అవన్నీ పెట్టుకోవాలి. ఆ రెండు ఒకరోజు వీళ్ళంతా కిరాణా షాపులు అంతా ఒక యూనియన్గా ఏర్పడి రోజుకి 2 షాపులు లేదా 2-3 షాపులు, ఈ రోజు తీసిన షాపులు రేపు తీయకూడదు, రేపు తీసిన షాపులు ఎదురు తీయకూడదు, ఆ విధంగా పెట్టుకుని దాని ప్రకారం కూరగాయల షాపులు కావచ్చు, కిరాణా షాపులు కావచ్చు తీసుకుంటే అన్ని షాపులు తీయకుండా ఇలా మేము చెప్పినట్టు తీసుకుంటే
మండపేట ఏడిద రోడ్డులో కొలువై ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఈ నెల 27 శుక్రవారం జరగవలసిన మహామృత్యుంజయ హోమం, అలాగే ప్రతి ఏటా జరుపుకునే ఉగాది రోజున పంచాంగ శ్రవణం, చీరల పంపిణీ కార్యక్రమం జరిగేది. అయితే ఏడాది కరోనా వైరస్ ప్రభావంతో ఈ కార్యక్రమాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ చైర్మన్ వారిన వీరబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆయన గురుస్వామి మేడిశెట్టి సూర్యభాస్కర్ రావు, పివీరావు తదితరులు పాల్గొన్నారు. ఆలయం వద్ద మరి ప్రతిరోజు కూడా కరోనా వ్యాధి గురించి ఇక్కడ పూజలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే కరోనా వ్యాధి నిర్మూలన కోసం మరి మీరు ఆశాప్రదులందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ, మరి ప్రతి సంవత్సరం పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద ఉగాదిని పురస్కరించుకుని కొన్ని కార్యక్రమాలు చేయడం, ఆ కార్యక్రమాల్లో పంచాంగ వితరణ అలాగే అమ్మవారికి వచ్చిన చీరలు అన్నీ పంపిణీ చేయడం జరిగేది. ఈ కరోనా వ్యాధి గురించి మరి ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటూ, అలాగే మరి ప్రతీ నెల శుక్రవారం హోమం, లాస్ట్ శుక్రవారం హోమం, భోజన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ కరోనా వ్యాధి గురించి మరి మృత్యుంజయ హోమం తలపెట్టాం, కానీ ఈ కరోనా వ్యాధి విజృంభణ చూసి ప్రభుత్వం ప్రకటించినటువంటి దానికి అనుగుణ రెండో భద్రాద్రిగా పేరుగాంచిన గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి ఆలయ ప్రధాన అర్చకులు రామాచార్యులు, మంజునాథాచార్యులు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రభుత్వం అదేవిధంగా దేవాదాయ శాఖ వారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 31 వరకు దర్శనాలు, పూజలు రద్దు చేయడం జరిగిందన్నారు. భక్తులు ఇంటి వద్ద ఉండి స్వామివారిని స్మరించుకోవాలని, అలాగే తెలుగువారి పండుగైన ఉగాది సంబరాలు కూడా ఇంటి వద్ద ఉండి జరుపుకొని స్వామివారిని స్మరించుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలు పాటించాలని అర్చకులు చెప్పారు. చెమటలు రాకుండా తీయకూడదు, చెమటలు చక్కపోతున్నాయి కదా, పులిగరట్లేదు కదా. ఆంధ్రప్రదేశ్ పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో వేయించేసి ఉన్న సీతాలక్ష్మణ హనుమ సమేత శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దేవస్థానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు, అదేవిధంగా దేవాదాయ శాఖ వారు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగా ఈ నెల 31వ తేదీ వరకు కూడా ఆలయాల్లో దర్శనాలు, పూజలు రద్దు చేయడం అయింది. భక్తులంతా కూడా తమ ఇంటి వద్దే ఉండి స్వామివారిని స్మరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంగళవారం, శనివారం అలాగే ఇతర పూజా కార్యక్రమాలు కూడా స్వామివారికి ఏకాంతంలోనే జరుగుతాయి, భక్తులు ఎవరూ రావద్దని కోరుతున్నాం. ఉగాది విషయంలో కూడా అంతే, మీరు ఇంటి వద్దనే ఉండి పండుగ జరుపుకోవాల్సిందిగా, స్వామివారిని స్మరించుకోవాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్.
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లాలో లాక్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. గోకవరం మండలంలో లాక్డౌన్ కొనసాగింది. అదేవిధంగా మండల కేంద్రం గోకవరం గ్రామంలో ప్రతి సోమవారం మార్కెట్ జరుగుతుంది. గోకవరం పోలీసులు ఆదేశాల మేరకు మార్కెట్ నిలిపివేయడం జరిగింది. అలాగే గోకవరం మండలం కామరాజుపేట గ్రామంలో పంచాయతీ సెక్రటరీ చిన్న కుమారెడ్డి, సచివాలయం సెక్రటరీ నాగరాజు, వాలంటీర్లు గ్రామంలో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించి డ్రైనేజ్లో ఉన్న మురికి చెత్తని గ్రామానికి దూరంగా తరలించి బ్లీచింగ్ పౌడర్ ప్రతి ఇంటికి జల్లే కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ప్రజానీకమంతా కరోనా వైరస్కి భయపడుతూ నిబంధనలు పాటిస్తుంటే జగ్గంపేట నియోజకవర్గం పరిధిలో రొయ్యల ఫ్యాక్టరీ బస్సులు యథేచ్ఛగా తిరుగుతుంటే మాత్రం ఏ ఒక్క అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిఠాపురానికి చెందిన దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్త రూపొందించిన ఉగాది పత్రికను కేంద్ర మాజీ మంత్రి పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తన చేతుల మీదుగా ఆవిష్కరించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో గల చిరంజీవి స్వగృహంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని లక్ష్మీనారాయణ దత్త ఘనంగా సన్మానించి ఆశీర్వాదాలు అందజేస్తారు. అనంతరం మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ దేశం నలుమూలలా దత్తాత్రేయుడు గురించి ప్రచారం చేస్తున్న లక్ష్మీనారాయణ దత్తను ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి లక్ష్మీనారాయణ దత్త మాట్లాడుతూ పిఠాపురంలో జన్మించడం పూర్వజన్మ సుకృతమని, ఉగాది పత్రికను ఆవిష్కరించిన మెగాస్టార్ చిరంజీవికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సినీ నటుడు రాజమహేంద్రవరం, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్, రావుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఓం ద్రామ్ దత్తాత్రేయ నమః. అందరికీ కూడా శ్రీ సార్వజనామ సంవత్సరం యుగాది శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరంలాగే ఈ నూతన సంవత్సరం యుగాది, ఉగాది కాదండి, యుగము ప్లస్ ఆది యుగాది, అంటే యుగమునకు ఆది యుగాది. ఈ యుగాది యొక్క విశిష్టత పత్రికను, అసలు యుగాది అంటే ఏమిటి, యుగాది రోజు పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి, యుగాది రోజు యుగాది పచ్చడి స్వీకరించే ముందు పఠించవలసిన మంత్రం ఏమిటి, దాని యొక్క విశిష్టత అన్నీ కలిపి పత్రికను ముద్రించడం జరిగింది. యుగాది కరోనా వైరస్ను అరికట్టే చర్యల్లో భాగంగా ఈ నెలాఖరు వరకు ప్రయాణికులను ఎక్కించుకుని ఆటోలు నడిపితే చర్యలు తప్పవని మండపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ NUMS శ్రీనివాస్ హెచ్చరించారు. మండపేటలో ఆయన SDC న్యూస్తో మాట్లాడారు. అత్యవసరమైతే తప్ప వాహనాలు బయటకు తీయొద్దని తెలిపారు.
కరోనా వైరస్ను సమూలంగా నిర్మూలించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రజా రవాణాకు సంబంధించి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిపివేసింది. అయితే ఇదే అదునుగా చూసి ఆటో డ్రైవర్లు ఆటోలు తిప్పుతూ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ప్రయాణికులను కూడా నిలువు దోపిడీ చేస్తున్నట్టు విమర్శలు వినపడుతున్నాయి. గుంపులుగా ఉండొద్దని, సమూహాలుగా ఉంటే వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని ప్రభుత్వం చెబుతూ పోలీస్ శాఖ ద్వారా 144 సెక్షన్ విధించింది. ముఖ్యంగా ఆటోలను తిరగనియొద్దని రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసి వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా ఆటో డ్రైవర్లు ప్రయాణికులను ఎక్కించుకుని ఆటోలు నడుపుతున్నారు. దీనిపై శ్రీనివాస్ కలపు సెంటర్లో ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు పరిశుభ్రత పాటించాలని, సోడియం హైడ్రోక్లోరైడ్ ఎప్పటికప్పుడు వాహనాలను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజా రవాణాను నియోగించే భాగంలో ఆటో డ్రైవర్లందరికీ హెచ్చరించడం అనేది, ఆటోలన్నీ కూడా 15 రోజులు ఈ నెలాఖరు వరకు ఆపేసేయాల్సింది. ఎటువంటి పరిస్థితుల్లో తిరగటం లేదు. తిరిగితే మాత్రం వాహనాలన్నీ కూడా సీజ్ చేస్తామండి. ఆటో డ్రైవర్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. వాళ్ళ బండిలో సబ్బు పెట్టుకొని ఎప్పటికప్పుడు 1/2 గంట 1/2 గంట కల్లా చేసి కట్టుకోవాలి. తర్వాత సోడియం హైపోక్లోరైడ్తో వాహనాన్ని ఎప్పటికప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. అత్యవసరం అయితే తప్ప వాహనాన్ని బయటకు తీయొద్దు. ప్రజలకు ఏదైనా కష్టం ఉంటే దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీలో కానీ లేదా పోలీసు వారికి కానీ వివరాలు తెలిపితే మీకు సహాయం దొరుకుతుంది. కనుక ఆటో రిక్షాల కోసం ఆగవద్దు, ఆటో రిక్షాలో ప్రయాణం చేయొద్దు. కాకినాడ రూరల్ నియోజకవర్గం మండల కేంద్రం కరపలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు పంచాయతీ కార్యదర్శి త్రినాథ్ చెప్పారు. ఎస్డీసీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి చెందకుండా గ్రామంలో చేపడుతున్న చర్యలను వివరించారు. ప్రజలంతా స్వీయ రక్షణ పద్ధతులను పాటించాలని కోరారు. పంచాయతీ పరిధిలో ఉన్న వాటర్ ట్యాంక్ను బ్లీచింగ్ శుభ్రంగా చేయించమని, అలాగే పేదలన్నింటిలోనూ పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు చేస్తున్నట్టు తెలిపారు. గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారములు. నేను పలపడుతున్నాను, మీ పంచాయతీ కార్యదర్శిని మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మీ అందరితోటి ఈ సమావేశం ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి అనేది చాలా త్వరితగతిన ఉంది. దీని యొక్క నివారణ ఏంటంటే మనం నివారించుకోవటమే. ఎలా అంటే పరిశుభ్రంగా ఉండటం, తరచూ సబ్బుతోటి కానీ లేకపోతే శానిటైజర్తో కానీ చేతులు శుభ్రంగా ఉంచుకుంటూ వేడి నీటిని తాగటం, ఆహార పదార్థాల విషయంలో నిలవ పదార్థాలను తీసుకోకుండా, అలాగే ఫ్రిజ్లు కూలింగ్ చేసినటువంటి పదార్థాలను కూడా తీసుకోకుండా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉన్నటువంటి కాయగూరలను వినియోగించుకొని వాటి ద్వారా వంటలు చేసుకుని తినడం ఇటువంటివి కూడా చేసుకోవాలి. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు తాగునీరుని వేడి చేసి తాగడం చాలా మంచిది. అలాగే మీకు ఏదైనా ఒకవేళ రొంప కానీ దగ్గు కానీ ఎక్కువగా వస్తూ ఉంటే దాన్ని ముందు జాగ్రత్త చేయగా అందుబాటులో ఉన్నటువంటి పిహెచ్ డాక్టర్ మన కడప హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారిని సంప్రదించి తగిన సూచనలు సలహాలు తీసుకుని ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోవాలని కోరుతూ ప్రముఖ శైవ క్షేత్రం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మహామృత్యుంజయ అభిషేకం, మహామృత్యుంజయ హోమాలు నిర్వహించారు. ఉదయం నుండి రాత్రి వరకు ఈ హోమాలను ఆలయ ఆవరణలో వేద పండితులు అర్చకులు చేపట్టారు.
మానవాళి మనుగడకు ముప్పుగా మారిన కరోనా వైరస్ నిర్మూలనకు ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం మహామృత్యుంజయ హోమం, మహామృత్యుంజయ అభిషేకం, మహామృత్యుంజయ జపాలను భారీ ఎత్తున నిర్వహించారు. వేద పండితులు, ఆలయ అర్చకులు ఈ పూజాధికారులు పాల్గొని నిరంతర పఠనం చేశారు. 30వ తేదీ వరకు 5 రోజుల పాటు ఈ హోమాన్ని నిర్వహిస్తామని ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. భక్తులంతా ఎవరికి వారు తమ ఇళ్ల వద్ద వాయులింగేశ్వరుని స్మరించుకుంటూ కరోనా మహమ్మారి నుండి ప్రపంచంలోని ప్రజలను రక్షించాలని ప్రార్థించాలని అన్నారు. సంవత్సరాలుగా ఇప్పుడు చెప్పండి. ఈ విధంగా ఉంటే అయిపోతుందా? 12 అవర్స్ ఉంటే కరోనా వైరస్ తెచ్చిపోతుంది ఆటోమేటిక్గా. ఎవరు బయట తిరగకపోతే వైరస్ అంటిపోతుంది కదా, చైన్ బ్రేక్ అయిపోయి అయిపోతుంది. అంటే ఎన్ని రోజులు దాకా విధంగా? ఈరోజు ఒకరోజే. ఈ 12 అవర్స్ కానీ ఉన్నామంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యాపారులు షాపులు తెరిస్తే 10,000 జరిమానా. మండపేటలో లాక్డౌన్ పాటించని షాపులను మూయించి వేసిన మున్సిపల్ కమిషనర్. కరోనా దెబ్బకు కూరగాయల ధరలకు రెక్కలు. రావులపాలెం మార్కెట్లో వ్యాపారులపై ప్రజల ఆగ్రహం. కరోనాను కలిసికట్టుగా తరిమికొడదాం. పిఠాపురంలో ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎమ్మెల్యే దొరబాబు.
రామచంద్రాపురంలో లాక్డౌన్ పాటించుకోవడం లేదు. వ్యాపారులకు వాహనదారులకు చివాట్లు పట్టిన పోలీసులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.